ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రయాణికులంతా రైల్వే స్టేషన్లకు క్యూ కడుతున్నారు. దీంతో రైల్వే స్టేషన్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. సో సికింద్రాబాద్ నుంచి మరింత సమాచారాన్ని మకట్స్పా నుంచి నుమాన్ అందిస్తారు. నుమాన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర తాజా పరిస్థితి ఏంటి? అలాగే మరొకరికి ప్లాట్ఫామ్ టికెట్ను 30 రూపాయల వరకు పెంచారు. సో ప్రయాణికులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? శ్రీనివాస్, చూసుకున్నట్లయితే సర్వీస్ నిల్గా మారిపోయింది. ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు తగినంత రైలు సదుపాయం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె, మరోవైపు రిజర్వేషన్స్ కూడా దొరకకపోవడంతో సికింద్రాబాద్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల కొద్దీ వెయిటింగ్ తప్పట్లేదని చెప్పొచ్చు. దాదాపు ఒక్కొక్కరు ఉదయాన్నే తెల్లారుజామునే వచ్చేసి తాము వెళ్లాల్సిన ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. స్పెషల్ ట్రైన్స్ అన్నప్పటికీ కూడా అవి అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనము విజువల్స్లో చూసుకోవచ్చు టికెట్స్ కోసం ఏ రేంజ్లో ఇక్కడ కిక్కిరిసిపోయారు. విజువల్స్లో చూసుకోవచ్చు మనం ప్రయాణికులు అందరూ కూడా, అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి మామూలు సాధారణ రోజుల్లోనే 50 నుంచి 60 వేల మంది ప్రయాణికులు వస్తుంటారు. బట్ నిన్న ఒక్కరోజే, నిన్న మొన్న చూసుకుంటే దాదాపు 6 లక్షల మంది, అంటే రోజుకు వచ్చేసి 3 లక్షలకు పైగా ప్రయాణికులు ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ద్వారా ప్రయాణించారని చెప్తున్నారు దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి అధికారులు. బట్ ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మన వీడియో జర్నలిస్ట్ శ్రీహరి చూపిస్తున్నాడు, మనం ఒకసారి చూసుకోవచ్చు. ప్రయాణికులందరూ కూడా పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? మీరు వచ్చి గంట అవుతుంది సార్, తాండ్రకు వెళ్ళాలి. బస్సెస్ లేవు, బట్ ట్రైన్స్ ఉందో, ట్రైన్కి రావాల్సి ఉంది కాబట్టి అది వెయిట్ చేస్తుంది. మీరు ఫ్యామిలీతో పాటు వచ్చారా? ఎలా అంటే ఫ్యామిలీతో వచ్చాము. అంటే ఇక బస్ సర్వీస్ లేకపోవడంతో ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా ఇక ట్రైన్నే ఆశ్రయించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా ఇట్లా క్యూ లైన్లో వచ్చేసి ఇక్కడ వెయిటింగ్ హాల్లో గంటల కొద్దీ వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సార్ చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఏంటి ట్రైన్ రిజర్వేషన్ దొరికిందా మీకు? దొరకలేదు సార్. ఆప్ కహాన్ జానా హై? ఆప్ వరంగల్ జానా హై. రిజర్వేషన్ మిలా ఆప్కో? నహీ మిలే, రిజర్వేషన్ నహీ హై, లేకిన్ ఫుల్ పబ్లిక్ హై, గాడీ మే బైట్ లేక నహీ హై. ఆప్ కితీ దేర్ సే ఇంతజార్ కర రహే హై? చెప్పండి అన్న, మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? నిజామాబాద్ వెళ్ళాలి, ఇప్పటికీ ఒక 1 అవర్ అవుతుంది. అంటే ప్రభుత్వము అంటే స్పెషల్ ప్రత్యేకంగా ట్రైన్స్ అంటుంది, అదేవిధంగా ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసాము. అంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఏం దొరకలేదా మీకు? ప్రైవేట్ బస్సులో వెళ్ళాలంటే ఇప్పుడు చాలా కష్టం ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ దొరకాయి. ఇక్కడికి చూస్తే ఇక్కడ కూడా ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది. మెట్రో కూడా ఏ సహాయం లేదు, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటలేదు కదా, తీసుకోవాలి కదా. ఎలా ఇలాంటి ప్రభుత్వం ఉండి కూడా వేస్ట్ కదా మనకు. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? మ్యాక్సిమం 2 అవర్స్ అవుతుంది. ఇంకా ట్రైన్ ఇంకా 2 o'clock ఉంది అంటున్నారు. ఇంకా 2 అవర్స్ వెయిట్ చేయాలి. ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కానివ్వండి, కాజీగూడ రైల్వే స్టేషన్లో కానివ్వండి, అదేవిధంగా నాంపల్లి రైల్వే స్టేషన్లో కానీ ఎక్కడ చూసినా కూడా ఒకే పరిస్థితి అని చెప్పవచ్చు. ప్రయాణికులతో అంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం ఏబిఎన్ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ప్రయాణికులందరూ కూడా గంటల కొద్దీ వెయిట్ చేస్తున్నారు తాము వెళ్లాల్సిన ఊర్ల కోసం. అంటే దసరా పండుగ అంటేనే కామన్గా సొంతూర్లకు వెళ్ళేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో వాళ్ళకి ప్రత్యేక ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో అవి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు అందరూ కూడా అంటే గంటల కొద్దీ వెయిట్ చేయలేక ఇట్లా ప్లాట్ఫామ్ దగ్గరనే, ఇక్కడ వెయిటింగ్ హాల్స్ దగ్గరనే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మహిళలు కూడా చాలామంది ఉన్నారు. ఉదయం నుంచి కూడా మీరు ఇట్లా ట్రైన్స్ కోసం పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇతర రాష్ట్రాలకు వెళ్ళేవారు కూడా చాలామంది ఉన్నారు. అమ్మా, ఆ కాన్ జారే ఆప్ కితీ దేర్ సే వెయిట్ కర్ రహే ఆప్? కాన్ జానా దో ఘంటే సేట్ కర్ రహే కాన్ జానే హే హమ్ దో వన్ సేలు प्रिजर्वेशन कराए? रिजर्वेशन हां, रिजर्वेशन करे वाला. ट्रेन कितने बजे आने वाला है? ट्रेन 1:15 बजे. చూసుకోవచ్చు అందరూ కూడా. మీరు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు ట్రైన్? హిందీ బోలా నా హిందీ. ఆప్ కహాన్ జానా హై? ఆప్ హమ్కొ పర్బని మహారాష్ట్ర కే హై. ట్రైన్ మిలా ఆప్కొ? హౌ ట్రైన్ మిలా. ఇక్కడ అదే పరిస్థితి, అంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటటువంటి మహారాష్ట్ర, కర్ణాటక, చెన్నై, గుల్బర్గా ఇలా ఇతర ప్రాంతాలకు వెళ్ళే వారికి మాత్రం ఇబ్బందులు తప్పట్లేదని చెప్పవచ్చు. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. సార్ చెప్పండి, మీరు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారండి? గంటన్నర అవుతుంది.
గంటన్నరే మాది. స్పెషల్ ట్రైన్స్ అంటున్నారు అవి అందుబాటులో ఉన్నాయా? స్పెషల్ ట్రైన్ లేవు, ఏం లేవు, చాలాసేపు కూర్చుండి మేము జమ్మికుంటకి వెళ్ళాలి. యాక్చువల్లీ బస్సుల కోసం హనుమకొండ ద్వారా పోతే మాకు 400 రూపాయలు అవుతున్నాయి అన్నాడు. ఉప్పలకు అంటే 300 రూపాయలు హనుమకొండ వరకే అంటున్నాడు. అందుకని ఇక ట్రైన్ కోసం అని వెయిట్ చేస్తున్నాం. అంటే ప్రభుత్వము అంటే బస్సులు ఆర్టీసీ బస్సుల నేపథ్యంలో ప్రత్యేకంగా ప్రైవేట్ ట్రావెల్స్ ని ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంచిందండి, అవి ట్రై చేయలేదా, దొరకలేదా మీకు? అసలు ట్రై అసలు చెప్తున్నారు కానీ ఏం బస్సులు లేవు, ఏం లేవు, ఓన్లీ మాటకే చెప్తున్నారు తప్ప ఏం లేని లేవు. మీరు చెప్పండి. యా చూసుకున్నట్లయితే అందరూ కూడా అంటే ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రైవేటు ట్రైన్స్ ప్రత్యేకంగా బస్సులు అన్నప్పటికీ కూడా అవి అందుబాటులో లేని పరిస్థితి ఉందని చెప్పడం జరుగుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతా కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. గత 3 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది. అంటే అటు ఆర్టీసీ బస్సులు సర్వీసులు బంద్ కావడంతో సో అందరూ కూడా ఇదే ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. సో వెళ్ళేవారితో అంతా కూడా ఎక్కడికక్కడ చాలా కిక్కిరిసిపోయిందని చెప్పవచ్చు. ఇక రేపు ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో ఇంకో అదనంగా 12 ట్రైన్లను స్పెషల్ ట్రైన్లను కేటాయిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పడం జరుగుతుంది. సాధారణ రోజుల్లో ఇక్కడ ప్లాట్ఫామ్ టికెట్ చూసుకున్నట్లయితే 5 నుంచి 10 రూపాయలు ఉంటుంది. బట్ ప్రయాణికుల రద్దీని నియంత్రించడం కోసం ప్లాట్ఫామ్ టికెట్లను 30 రూపాయలకి పెంచడం జరిగింది. ఇది 15వ తేదీ అంటే ఈ నెల 15వ తేదీ వరకు ఉంటుందని కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆర్టీసీ సమ్మె ప్రభావంతో అందరూ కూడా ప్రయాణికులు అందరూ కూడా సికింద్రాబాద్ బాట పట్టారు. కేవలం నిన్న మొన్న ఈ 2 రోజుల్లో ఇవాళ చూసుకుంటే దాదాపు 7.5 లక్షల మంది ప్రయాణికులు ట్రైన్ ద్వారా ప్రయాణించినట్టు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ